దివ్వెల పండుగ దీపావళి దేశీయ ఆవు పేడతో చేసిన ప్రమిదలు మట్టి ప్రమిదలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలని కేడీపీఎం హైస్కూల్ హెచ్ఎం సుమతి బై పేర్కొన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో సేఫ్ దివాళీ గ్రీన్ దివాళీ నినాదంతో విశాఖ నగరంలో విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖలో పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చే ప్రమాదం ఉండటంతో పర్యావరణానికి విఘాతం కలగకుండా తన వంతుగా ప్రయత్నం ప్రారంభించారు. చిన్నారులతో ప్రారంభిస్తే ఫలితం వస్తుందని ప్రమిదలను అందించి నినాదాలు చేయించారు. అక్కడ హెచ్ఎం మాట్లాడుతూ మన పర్యావరణాన్ని మన ప్రకృతి వనరులను మనమే కాపాడుకోవాలి అన్నారు. వృద్ధులు పిల్లలు గర్భవతులు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు బాణాసంచ కాల్చడంతో తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. సాంప్రదాయబద్ధంగా దీపావళి పండుగ నిర్వహించాలన్నారు. జేవిరత్నం మాట్లాడుతూ భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను మనం అనుసరించాలి అన్నారు. ఏటా ఈ బాణాసంచ వల్ల అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పశుపక్షాదులకు జరుగుతున్న నష్టం వర్ణనాతీతమన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించుకుని కుటుంబ సభ్యులతో ఈ నష్టాన్ని పాలు పంచుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఫలితం కనబడాలని ఆశించారు. విశాఖ జిల్లా అధికారులు సైతం ప్రజల్లో అవగాహన పెంచాలని ఆశించారు. సుబ్బలక్ష్మి సురేష్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని నా పేరు సుమతి బాయి. నేను కేడీపీఎం హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు రత్నం గారు టీం వాళ్ళందరూ కూడా వచ్చి ఈ స్కూల్లో ఇప్పుడు రాబోయేటువంటి దీవాళీని ఒక సేఫ్ దివాళీగా ఒక గ్రీన్ దివాళీగా మనం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని విద్యార్థుల్లో ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని జరిపించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మట్టి ప్రమిదలు ఆవు పేడతో చేసినటువంటి ప్రమిదలు ఉపయోగించినట్లయితే వాటి వలన కాల్చే వచ్చేటువంటి పొగ ద్వారా మనకి క్రిములు దోమలు వంటివన్నీ కూడా నశింపజేయబడతాయి. పర్యావరణానికి మంచి హెల్ప్ఫుల్ అవుతుందని సూచించడం జరిగింది. మరియు బాణాసంచ వంటివి కాల్చకూడదని, అందులో ఉపయోగించేటువంటి గంధకం అంటే సల్ఫర్ వాటి వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుందని, వాటితో వచ్చేటువంటి శబ్దాల వల్ల పక్షులు అవి పాడి జంతువులు ఆవులు గేదెలు మేకలు వంటివన్నీ కూడా చాలా రణగుణ ధ్వనులకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం అటువంటివన్నీ కూడా అవాయిడ్ చేసి ఈసారి పర్యావరణ హితమైనటువంటి మంచి గ్రీన్ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా పిల్లలందరికీ కూడా సూచించడం జరిగింది. తప్పకుండా మా పిల్లలందరూ దీన్ని ఆచరిస్తారు మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా దీని యొక్క ఆవశ్యకతను వివరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దీపావళి అంటే దీపాల వరుస, కానీ మనం దీపావళిని ప్రత్యేకమైన పద్ధతుల్లో చేసుకుంటున్నాం. టపాసులు బాణసంచాలు కాల్చుకోవడం దీపావళి అనే అపోహలో ఉంటున్నాం. దీనివలన లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది. మనకి తాత్కాలిక ఆనందం అయితే రావచ్చు, కానీ శాశ్వతంగా దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. పాప నోరులోని వన్యమృగాలకి పక్షులకి చాలా నష్టం వాటిల్లుతుంది. అవి వాటి గూట్లోని మీరు బాణసంచా కాల్చే టైంకి బిక్కు బిక్కుమని ఉంటున్నాయి. దాన్ని ఒక్కసారి కూడా మనం ఆలోచించడం లేదు.
అంతేకాకుండా ఎంతో మందికి శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. కరోనా తర్వాత చాలా మందిలో బయటపడ్డాయి, కొంతమందిలో బయటపడలేదు. కానీ ఈ దీపావళిలో బాణసంచ కాల్చడం వల్ల అందులో ఉన్న రసాయనిక వ్యర్థాల వలన ఆ మూలకాల వలన చాలా మందికి శ్వాసకోశ వ్యాధులు బయలుదేరుతున్నాయి. అంతేకాకుండా ఈ డెసిబెల్స్ ఎక్కువగా ఉన్న శబ్ద కాలుష్యం వలన చాలా మందిలో విపరీతమైన తలనొప్పి అలసట తయారవుతాయి. మీకు దీపావళి మర్నాటికి చూడండి ఒక్కసారి రోడ్లన్నీ ఎలా ఉంటున్నాయి, చాలా చెత్త చెత్తగా ఉంటున్నాయి. అది కూడా ఒక రకంగా కాలుష్యానికి తయారవుతుంది. కాబట్టి అంతేకాకుండా మనం ఈ ప్లాస్టిక్ దీపాల ప్రమిదలు, ఈ కరెంటు వాటితో వెలిగే బల్బులు, ఇవి వీటి స్థానంలో మనం ఆవుపేడతో తయారు చేసిన ప్రమిదలు, మట్టి ప్రమిదలు, అవి వాటిని వాడడం వల్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక రకంగా సహాయం చేసినట్టు అవుతుంది, ప్రకృతికి మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం. సో మనం ఈసారి ఈ దీపావళిని పచ్చదనం ఉన్న దీపావళిగా చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో రత్నగారు మా స్కూల్కి, కేడిపిఎం స్కూల్కి రావడం జరిగిందండి. అందులో భాగంగా మా హెచ్ఎం గారు, మిగతా టీచర్లు, అదేవిధంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్ దివాళి, గ్రీన్ దివాళి. అంటే వాతావరణం చాలా మటుగా మనకి ప్రస్తుత కాలంలో బాగా పొల్యూడ్ అయ్యి ఉంది, కాలుష్యం అయ్యి ఉంది. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దీపావళి వంటి కార్యక్రమాలకి ఈ బాణాసంచ కాల్చడం వల్ల మొత్తం వాతావరణం కాలుష్యం అయిపోయి గాలిలో ఉండే ఆక్సిజన్ కాస్త ఆ విలువలు పోయి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వల్ల ఈ మొత్తం టోటల్గా వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఈ విషయాన్ని పిల్లల్లో చేరవేసంలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ర్యాలీ సభలాగా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ విద్యార్థుల్ని, వాళ్ళ తాలూకా పేరెంట్స్కి, అదేవిధంగా సమాజంలో కూడా ఈ మంచి విషయాన్ని తెలియజేసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.